శ్రీమాత్రే నమః. శ్రీకరం ప్రేక్షకులకు శుభాశీస్సులు, శుభాభినందనలు. చాలామందికి ఒక సందేహము, మనం తాగే నీరు అంటే మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా బిందెల్లో, వాటిల్లో, డ్రమ్ముల్లో, ఆ నీరు ఎటువైపు ఏ దిశలో పెట్టుకోవాలి, ఏ దిశలో పెట్టుకుంటే మంచిది, వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నీళ్ళ బిందులు ఏ దిశలో పెట్టుకోవాలనేవి అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాము. ఎప్పుడైనా సరే నీటి బిందులు అంటే మనం తాగే నీరు, మనం వాడుకునే నీరు ఎప్పుడైనా సరే వాయువ్య మూలకాన్ని, ఈశాన్య మూలకాన్ని పెడితే మంచిది. ఈశాన్యము ఈశ్వర స్థానము. సో మనం పరమేశ్వరుడికి ఎప్పుడు అభిషేక ప్రియుడు పరమశివుడు. మనం ఎప్పుడు చూడ మనం చూసుకుంటే కనుక విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమశివుడు అభిషేక ప్రియుడు. ఈశాన్యము ఇంద్రస్థానము మరియు పరమశివుడు కొలువై ఉండే స్థానము. అంటే మన ఇంట్లో ప్రతి ఒక్క అంటే నాలుగు విదిక్కుల్లో, నాలుగు దిక్కుల్లో విదిక్కుల్లో దేవతలు కొలువై ఉంటారు. సో ఆ దేవతల్లో ఒకళ్ళు ఈశాన్యంలో ఇంద్రుడు మరియు సో పరమశివుడు కొలువై అంటారు. పరమశివుడైన స్థానంలో మనం భగవంతుడి నుంచి పూజించాలి. అంటే అందుకే మనకి పూజా రూములు ఇవన్నీ కూడా ఈశాన్యంలో కట్టుకుంటూ ఉంటారు. అలానే నీళ్ళ బిందెలు, వాడుక నీరే కానివ్వండి, మీరు మడి నీళ్ళే కానివ్వండి, ఇవన్నీ కూడా ఈశాన్యంలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే పరమశివుడి మీద పెట్టడం వల్ల మనం నీళ్ళతోనే పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. రకరకాల జలాలతోటి, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటాం, పంచగవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం, అంటే పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటాము. సో ఈశాన్యంలో నీళ్లు పెట్టుకుంటే మంచిది. కుదరని పక్షంలో అంటే ఇప్పుడు అద్దె ఇల్లే కానివ్వండి, సొంత ఇల్లే కానివ్వండి, ఇప్పుడు ఉన్న ఈ కన్స్ట్రక్షన్ రీత్యా ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కొంతమందికి. కుదరని పక్షంలో ఏ దిశలో పెట్టుకోవాలి, అంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకొక దిశ ఉందా అంటే ఈశాన్యంలో కుదరని పక్షంలో వాయువ్యంలో పెట్టుకోవచ్చు. కానీ ఎటు పరిస్థితుల్లో కూడా ఉండకూడని ప్రదేశాల్లో ఒకటి ఆగ్నేయంలో పెట్టకూడదు. ఆగ్నేయంలో పెడితే ఏంటంటే అనుకున్న పనులు అనుకున్నట్టు సజావుగా ముందుకు సాగవు. నిప్పుల మీద నీళ్లు చల్లిన చందాన ఏదైనా సరే పని అనేది ముందుకి సాఫీగా జరగదు. అలానే ఆగ్నేయ నైరుతి మూల అసలు పెట్టకూడదు. నైరుతి మూల నీళ్ళ బిందెలు పెట్టి ఆ నీళ్లు మనం అప్పుడు అంటే నీళ్ళ బిందెలు పెట్టుకుంటే మనం తాగడానికి వాడతాము, వంట చేసుకోవడానికి వాడతాము. నైరుతి మూల ఎప్పుడైతే నీళ్ళ బిందెలు పెట్టి ఆ నీళ్లు తాగడానికి వాడతామో, వంట చేసుకోవడానికి వాడతామో, రోగాలు ప్రబలే అవకాశం కూడా, ఆస్కారం కూడా ఉంది. అందువల్ల నైరుతి మూల నీళ్ళని ఉంచకూడదు. ఎప్పుడైనా సరే మొదట స్థానము నీళ్ళని పెట్టుకోవడానికి, ఈశాన్యంలో నీళ్ళని భద్రపరచుకోవడం అనేది మంచిది. ఇది ఇంట్లో. మనం వాడుక నీళ్లు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా నైరుతి మూల ఉండాలంటే పైన మనకి స్టోర్ చేసుకునేది 24 గంటలు మనం పంపులు తిప్పితే నీళ్ళు వచ్చేది, మనం బాత్రూములకి వాటికి వాడుకునే నీళ్లు నైరుతి మూల ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఉంటే మంచిది. కానీ మనం ఇంట్లో వాడుకునే నీళ్లు, వంటకి వాడుకున్న నీళ్ళే కానివ్వండి, తాగడానికి వాడుకునే నీళ్ళు, ఇవన్నీ కూడా ఈశాన్యంలో ఉండడం ఉత్తమము. ఈశాన్యం కుదరనే పక్షంలో వాయువ్యంలో ఉంటే మంచిది. సో ఇలా పెట్టుకుంటే కనుక ఆరోగ్యము పదిలంగా ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్టు ఉంటుంది. శ్రీలక్ష్మి కృప తద్వారా మనకి సిద్ధిస్తుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ.